నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. గురక అనేది సాధారణ సమస్య. ఈ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. గురక పెడుతూ మీరు గాఢ నిద్రను పొందవచ్చు, కానీ మీ గురక వల్ల మీ పార్ట్నర్ నిద్రలేమి రాత్రులను ఎన్నో గడిపి ఉండవచ్చు. ఈ సమస్య మిమ్మల్ని వెంటాడుతుంటే మీరు ఈ సమస్య నుండి బయటపడాలనుకుంటున్నారా? అయితే గురక నివారణి డీస్నోర్ ఎలా పనిచేస్తుందో ఎస్వీ ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ పరంకుశం గారు ఏబిఎన్ క్లినిక్లో ఉన్నారు. అదేవిధంగా వర్మ ఇండస్ట్రీస్ ఎండి భూపాల్ వర్మ గారు కూడా ఏబిఎన్ క్లినిక్లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. వర్మ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం వయసుతో సంబంధం లేకుండా ఒకప్పుడు ఏంటంటే వయసు పైబడిన వాళ్ళలో, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళలో ఈ గురక అనే సమస్య కనిపించేది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ లైఫ్ స్టైల్ మారడము, తర్వాత జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడము, కరెక్ట్ టైంకి నిద్రపోకపోవడము, దీనివల్ల కూడా ఈ గురక అనేది ఎక్కువ వస్తూ ఉంటుందా? అసలు ఏంటి, అసలు గురక రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? గురక అనేది ఒక ఆరోగ్యరీత్యా ఒక ఇన్కన్వీనియన్స్, ఒక ఇబ్బంది. ముఖ్యంగా తనకన్నా తన తోటి వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్య గురక. ఒక జబ్బు వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడడం సహజం, కానీ మనతో పాటు మన సహచరులు ఇబ్బంది పడతారు గురకలో. అయితే ఈ ఇంతే కాకుండా గురక ప్రధానంగా ఇవాళ మీరు అన్నట్టుగా మన లైఫ్ స్టైల్ మారడం వల్ల కూడా గురక పెట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఒక్కొక్కసారి వచ్చిన బంధువుని చూసి ఆహా, ఈయన ఎప్పుడు పోతే బాగుండనే పరిస్థితి, గురక పెట్టే బంధువుల గురించి మనం ఆలోచించే పరిస్థితి ఈ రోజులో ఉంది. కానీ గురకను మనం అంత తేలికగా తీసుకోవడానికి వీళ్ళే, మనకి ఇబ్బంది కలుగుతోంది. అదొక లాఫింగ్ స్టాఫ్ లాగా మారింది, కానీ స్టఫ్ లాగా మారింది. కానీ నిజంగా గురక పెట్టేవాడు 30% నిద్ర లేకుండా గడుపుతాడు. అతనికి ఈ గాలి మార్గంలో వచ్చే వైబ్రేషన్స్ వల్ల గురక కలుగుతుంది. ఈ గాలి మార్గంలో అది ఆ ఇచ్చే సౌండ్ ఒక్కొక్కసారి చాలా పెద్దగా కూడా మనకు వినపడుతుంది. విచిత్రమేంటే అతనికి ఏమాత్రం వినపడదు. అతని గురక పెడతానంటే లేదండి నేను గురక పెడతాను అంటాడు. సో ఈ రకమైన విచిత్రమైన పరిస్థితి గురక వల్ల కలుగుతుంది. కానీ గురకను మాత్రం మనము మన ఆరోగ్య స్థితికి ఒక సిగ్నల్ లాగా భావించాలి. గురక కంటిన్యూస్గా ఒక 30% స్లీప్ డిప్రైవ్ అయిన వాళ్ళు తప్పకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కరోటిడ్ ఆర్టరీలో థిక్నెస్ ఎక్కువ అవుతుంది. హృదయానికి సంబంధించిన ధమనుల్లో థిక్నెస్ పెరిగి తర్వాత ఈజీగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గురక అందుకోసం నేను ఒక సూచిక అన్నాను, హృద్రోగానికి సూచిక గురక. గురకను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో మనకి ఇవాళ ఉంది. అయితే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మనం ఇవాళ ఉన్నాము. గురకను తొలగించుకునే మంచి మందులు మనకు అందుబాటులో లేవు. ఏ విధానంలో కూడా గురకను తొలగించే మందులు మనకు అందుబాటులో లేవు. నాకు గత 30 సంవత్సరాలుగా నాతో పరిచయంలో మెలిగిన పుత్తూరు వర్మ ఇండస్ట్రీస్ వారు ఫస్ట్ టైం గురకకు మందు తయారు చేసినప్పుడు నేను చాలా ఒక ప్రాక్టీషనర్గా చాలా సంతోషపడ్డాను. గురక వలన ఏం జరుగుతుందంటే, కొన్ని మీరు అన్నట్టు ప్రధాన కారణాలు, మనిషిలో కొవ్వు పెరిగినప్పుడు, కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్ పెరిగినప్పుడు ఈ జంక్ ఫుడ్ అది తినడం వల్ల, లేకుంటే మానసిక ఆందోళన వలన కూడా ఈ గురక కంటిన్యూస్గా వస్తుంది. తర్వాత ఈ మెడకు సంబంధించిన కొన్ని ఇబ్బందుల్లో సైనసైటిస్ అంటే కడుపులో ఇక్కడ ఈ సైనస్ ఎయిర్ సైనసెస్లో ఇన్ఫెక్షన్ చేరినప్పుడు కానీ గురక వచ్చే అవకాశం, అంటే ముక్కు నుంచి గాలి తీసుకోలేకపోవడం వల్ల. ఈ ముక్కు నుంచి నోరు తెరిచి గాలి తీసుకుంటారు, ముక్కు నుంచి గాలి తీసుకుంటారు, ఏ రకంగానైనా ఆ ఏరు మార్గానికి ఆటంకం ఏర్పడుతుంది. ఏర్పడ్డప్పుడు అది వైబ్రేట్ అవుతుంది. ఈ రకంగా ఉన్నప్పుడు మనకు 30% ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. శరీరానికి కంటిన్యూస్గా 30% ఆక్సిజన్ సప్లై తగ్గితే ఎన్ని వ్యాధులైనా రావచ్చు. సో గురక వచ్చినప్పుడు మనకు ఒక అలర్ట్, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది శరీరం. మనం దాన్ని తగ్గించుకోవడం చాలా అవసరం, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. డాక్టర్ గారు, ఈ వెయిట్ పెరిగిన వాళ్ళలోనే కాకుండా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుందా? వస్తుందండి, సన్నగా ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. ఈ దేనికి ఎందువలన వస్తుంది గురక అనే ఆలోచన కన్నా కూడా గురక రావడం మంచిది కాదు అన్న విషయం మనం అవగాహన చేసుకోవాలి. ఒక్కొక్కసారి సరైన మెత్త అందుబాటులో లేకుంటే కూడా పెట్టుకుంటే గురక వస్తుంది. గురక రావడానికి మొట్టమొదటగా మనం చేయగలిగిన ఒక సులభమైన ప్రక్రియ ఏంటంటే, మెత్త తీసేసి పడుకోవడం 3 రోజులు అలవాటు చేసుకోవచ్చు. దానివల్ల గురక నివారణ జరుగుతుంది. ఎందుకంటే మెత్త పెట్టుకున్నప్పుడు ఆ ఎయిర్ ప్యాసేజీలో ఆ వంకు తిరిగి గాలి టర్నింగ్లో సౌండ్ వచ్చి బయటకు వస్తుంది. గురక రాకుండా ఉండే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. ఫ్యాట్ తగ్గించుకోవాలి. డీస్నోర్ అనే ఈ మందు, పుత్తూరు తైలం వాళ్ళు తయారు చేసిన మందులో ఉన్న ఒక స్పెషల్ విశేషం ఏంటంటే, అది శరీరంలో ఫ్యాట్ను క్రమేపి తగ్గించి అది మలం ద్వారా బయటకు పోయి ఏర్పాటు చేస్తుంది. 2 నుంచి 3 నెలలు కనుక మనం ఈ ఔషధాన్ని రెగ్యులర్గా సేవించగలిగితే
మనకు గురక పర్సంటేజ్ తగ్గిపోతుంది 70-80% గురక ముఖ్యంగా ఫ్యాట్ వల్ల వచ్చే గురక తప్ప అంటే గురక తగ్గించడంతో పాటు ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది ఓకే తగ్గిస్తుంది ముఖ్యంగా ఆ ఏరియాలో ఆర్గాన్ చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ను వెంబడి తగ్గించేస్తుంది డాక్టర్ గారు మీరు డీస్నోర్ గురించి చెప్పారు సో ఎట్లా దాని ఉపయోగం ఏ విధంగా ఉంటుంది ఎట్లా వాడాలి అసలు డీస్నోరు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది చిన్న సిరప్ లాగా వస్తుంది ఒక మూత మందు దాదాపుగా 2.5 ml నుంచి 2.5 ml మనం రాత్రిపూట పడుకునేటప్పుడు వేసుకుంటే మంచిది అని వర్మ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తున్నారు నేను నా అనుభవంలో నేను ప్రాక్టీస్లో డీస్నోర్ వాడినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే భోజనం చేయగానే ఒక మూత తీసుకుంటే మంచిది నేను అనుకుంటున్నానండి అది వారితో మనం చర్చించవచ్చు కూడా ఆ విషయము నాకు దానివల్ల ఎక్కువ రిజల్ట్స్ కనపడ్డాయి కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను సభాముఖంగా సో రోజు ఉదయం రాత్రిపూట పడుకునేటప్పుడు పొద్దున కూడా భోజనం తర్వాత కూడా పడుకునేటప్పుడు మనం ఒక డీస్నోర్ తీసుకొని ఒక 3 నెలల పాటు వాడితే తప్పకుండా మనకు గురక ప్రమాదం తగ్గిపోతుంది అంటే దీనివల్ల డ్రోజినెస్ లాగా నిద్ర వచ్చినట్టుగా అసలు లేదండి అలాంటి మందులు దీంట్లో లేనే లేవు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏ ఆరోగ్య సమాచారమైనా ఏ ఆరోగ్యానికి సంబంధించిన విషయమైనా మనం సహజమైన ఔషధాలతో వనమూలికలతో ఆయుర్వేద ఔషధాలతో తగ్గించుకున్నప్పుడు ఆ సమస్య సంపూర్ణంగా నివారించబడుతుంది మీరు అన్నట్టుగా ఏమైనా కెమికల్స్ రసాయనాలు చేసి తయారు చేసిన మందులు టెంపరీగా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ మెకానిజం టెంపరీగా పనిచేస్తాయి మళ్ళీ 2 రోజులు మానేస్తే మళ్ళీ ఆ సమస్య రిలీఫ్ అయిపోతుంది రిలీఫ్ కాదు మనకు అనిపిస్తుంది తగ్గిందని మనం ఒక కెమిఫ్లాగ్ చేసేస్తుంది అది ఆ కెమికల్ మనకు అక్కడే ఉంటుంది సమస్య ఎక్కడ పోదు అది ఇంకా పైకి రాకుండా అది నొక్కి పడుతుంది నొక్కి పడితే డబుల్ డ్యామేజ్ అవుతుంది మనకు ఓకే సమస్య ఉన్నదని తెలిస్తే సమస్య లేకుండా చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవచ్చు ఎంకొక కట్టు కట్టుకున్నాము నొప్పి లేకుండా పోయింది అనుకోండి ఎటంటే కదిలిస్తాం ఇంకా డ్యామేజ్ ఎక్కువదు ఈ రకంగా ఈ మైమరిపించే మందులు వాడడం వలన శరీరం ఆరోగ్యం ఇంకా ప్రమాదంలో పడుతుంది డీస్నోర్ లాంటి అద్భుతమైన ఔషధం అందుబాటులో ఉండడం మన అదృష్టం ఇది మనం దీన్ని వాడుకోవడంలో ఏ ఇబ్బంది కాదు నాకు తెలిసి ధర కూడా ఎక్కువగా లేదది తప్పకుండా దీన్ని వాడుకొని గురకను తగ్గించుకోవడం మంచిదండి ఎందుకంటే గురకలో చాలా సమస్యలు ఉన్నాయి నేను మీరు అడగకుండా కూడా చెప్తున్నానే అనుకోవద్దు గురక వాడిన వాళ్ళలో తప్పకుండా 30 నుంచి 35% వరకు లైంగిక పటుత్వం తగ్గుతుంది ఓకే ఆరోగ్యం అజీర్ణ వ్యాధులు పెరుగుతాయి తర్వాత నిద్ర రాకపోవడం వల్ల ఆందోళన కలిగి బ్లడ్ ప్రెషర్ పెరిగి బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులు కూడా వస్తాయి హైపర్ టెన్షన్ ద్వారా చాలామంది అనుకుంటారు నిద్ర బాగా పోతున్నారు అనుకుంటారు కానీ వాళ్ళు ఏ కొన్ని నిమిషం పడుకొని సడన్ గా లేచేస్తారు తర్వాత పక్క వాళ్ళకి ఎట్లాగో ఇబ్బంది గురక ఇది ఇటు చేరుతుంది అటు చేరు 2 రకాలుగా ఇబ్బంది పెట్టే సమస్య అసలు దీనికోసమని ఎన్నో చికిత్సలు అందుబాటు నేను కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎన్నో చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రతి చికిత్స ఏదో ఒక విపరీతమైన పరిణామంతో విపరీతమైన సైడ్ ఎఫెక్ట్తో కూడుకొని ఉంది ఆధునిక వైద్యంలో కొన్ని సర్జరీస్ చేసినారు అక్కడ క్యాటరింగ్ చేస్తారు అక్కడ మసిల్స్ కట్ చేసే కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్నిసార్లు కొంతమంది ట్రాన్స్లెక్టమీ చేస్తారు గురు కాపడానికి ఇక ట్రాన్స్లెక్స్ అనే ఒక ఆర్గాన్స్ ఉంటాయి వాటిని కట్ చేసేస్తారు ఇలా రకరకాల చికిత్సలు మనకు పుస్తకాల్లో చెప్పబడినటువంటికి వేటికి కూడా మనకు సంపూర్ణమైన క్షేమాన్ని కలిగించే పరిస్థితులు లేవు అందుకోసమని చాలా జాగ్రత్తగా సహజ సిద్ధమైన ఔషధాలతో సహజ సిద్ధమైన పద్ధతులు అంటే వాటిని కూడా నేను చెప్తాను సబ్సిక్వెంట్గా పద్ధతులతో మనం గురక తగ్గించుకునే ప్రయత్నం చేయడం మనకు ఎంతో మంచిది మన ఆరోగ్యం బాగుపడుతుంది ఆయుష్ పెరుగుతుంది డాక్టర్ గారు ఇప్పుడు ఈ గురక అనేది పెద్దవాళ్ళలో కాకుండా పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది కదా సో వాళ్ళు ఈ మందును వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్సా అట్లా చిన్నపిల్లలు కూడా వాడచ్చా చిన్నపిల్లలో గురక రావడాన్ని మనం పెద్ద సమస్యగా భావించాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి జలుబు అయినప్పుడు గురక వస్తుంది వాళ్ళకి అంతకుమించి వేరే రాదు చిన్నపిల్లలో ఫ్యాట్ పెరిగి గురక రావడం అనే సమస్యలు చాలా తక్కువ రేర్గా కనపడతాయి ఎందుకంటే యంగ్ కాబట్టి వాళ్ళు ఆ ట్రాక్ ఏ గాలి మార్గము రిలాక్సేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా వ్యాకోచించే అవకాశం పెరుగుతుంది ప్యాచేజ్ చూసుకొని వెళ్ళిపోతుంది చిన్నపిల్లల్లో గురకను మనం ముఖ్యంగా జలుబు తగ్గించడం ద్వారా తగ్గించవచ్చు కానీ పెద్దపిల్లలు ఏజ్ అడ్వాన్స్ అయినా కొద్దిగా యంగ్ ఏజ్ దాటినాక కొద్దిగా మిడిల్ ఏజ్కి వచ్చినాక గురక వస్తే మాత్రం ఎంబడి అలర్ట్ కావాలి అంటే డాక్టర్ గారు మీరు చెప్పారు ఇది 3 పూటలా వాడొచ్చు అని చెప్పేసి సో దీనివల్ల నిద్ర లాంటిది అంటే ఇది డ్రాప్స్ వేసుకోవడం వల్ల కొంచెం డ్రోజినెస్ లాంటివి అయితే రావు ఏమీ రావండి దాంట్లో అలాంటి మందులు లేవు అంటే ఇది వాడేటప్పుడు కొన్ని రకాల మందులు వాడేటప్పుడు మనం కొన్ని రకాల పదార్థాలను తినకుండా ఉంటుంటాము సో సైడ్ మామూలుగా పథ్యం అనేది సో ఏమైనా అట్లాంటిది ఉంటుంది అట్లా ఏం లేదు గురకు కూడా మనం సాధ్యమైనంత వరకు కఫాన్ని ఎక్కువగా శరీరంలో మ్యూకస్ని పెంచే పదార్థాలు తగ్గించడం మంచిది ముఖ్యంగా రాత్రిపూట ఆహారంలో పెరుగు వేసుకోకుండా భోంచేస్తే కొద్దిగా మనకు గురక
సంబంధించిన ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. మధ్య తీసుకొని కానీ పాలతో కానీ భోజనం చేయొచ్చు. ఈ మందుల గురించి ప్రత్యేకంగా మనం ఏం విచారించాల్సిన అవసరం లేదు. అన్ని సేఫ్ మందులు, సంపూర్ణంగా ఆరోగ్యాన్ని కలిగించే కెపాసిటీ ఉన్న మందులు. ముఖ్యంగా నేను మరీ వర్మ ఇండస్ట్రీస్ కానీ చెప్పడం సహజమో కాదో తెలియదు, కానీ నాకు తెలిసిన విషయం చెప్పాలి. వాళ్ళు మందులు నిర్మాణం చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. టెక్నికల్గా ఆ విషయం తెలిసిన వాళ్ళను ఒక సూపర్విజన్లో పెట్టి వాళ్ళ మందులు జాగ్రత్తగా చేస్తారు. కాబట్టి ఆ మందుల్ని మనం శ్రేష్టమైన ఆయుర్వేద ఔషధాలుగా భావించి సేవించవచ్చు. అదేవిధంగా ఇది మనం ఎక్కడ దొరుకుతుంది, మనం ఎక్కడ తీసుకోవచ్చు ఈ మందులు? డిస్నోరు నాకు తెలిసినంత వరకు అపోలో మెడికల్ షాప్స్లో బాగా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అక్కడే కొనుక్కోవడం శ్రేయస్కరం నేను ఫీల్ అవుతాను. మిగతా మెడికల్ షాపుల్లో కూడా దొరుకుతున్నాయి మందులు, అందుబాటులో ఉన్నాయి, తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని నేను భావిస్తున్నాను. డాక్టర్ గారు, చాలామంది ఈ జర్నీలు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది, అంటే వేరే ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకి రెగ్యులర్గా వెళ్ళడం, వాళ్ళలో నిద్రలేమి కూడా అధికంగా ఉంటుంది. సో ఆ గాఢ నిద్రలో కూడా ఎక్కువగా ఈ గురక వచ్చే అవకాశం ఉంటుంది. దానికి దీనికి ఏమైనా రిలేటెడా ఈ మామూలుగా వచ్చే ఈ గురకకు కానివ్వండి, లేదంటే ఆ గురకకి ఎట్లా? ఆ గురకకు ఆ టైంలోనే వస్తుంది కాబట్టి మనం దాని గురించి పెద్దగా పట్టించుకునే విషయం లేదు. ఆ పడుకోవడంలో కానివ్వండి, లేకుంటే కూర్చున్నప్పుడు కానీ ప్రయాణం చేసినప్పుడు కానివ్వండి, ఆ ఎయిర్ ప్యాసేజ్కి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే గురక వస్తుంది. మామూలు పరిస్థితుల్లో పడుకున్నప్పుడు కూడా గురక కంటిన్యూ అయితే మనం సీరియస్గా తీసుకొని సరైన నివారణ చేసుకోవాలి. ప్రయాణంలో వచ్చినప్పుడు గురుకను మనం పెద్దదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అట్లాగే డాక్టర్ గారు, ఎంతకాలం వాడాలి? నాకు తెలిసి ఈ ఔషధాలు సహజ సిద్ధమైన ఔషధాలు, వనమూలికలతో చేయబడినవి కాబట్టి శరీరంలో సంపూర్ణమైన మార్పును తీసుకొచ్చి రోగాన్ని, గురక అనే సమస్యను సంపూర్ణంగా నివారిస్తుంది. కాబట్టి 3 నెలలు కనీసం తప్పకుండా వాడాలని నేను కోరుకుంటున్నాను. కానీ సహజంగా మనం ఏం చేస్తామంటే ఒక్కసారి ఇబ్బంది తగ్గిందంటే మందు మానేస్తున్నాము. అలా కాకుండా ఈ ఔషధాలని కంటిన్యూస్గా 3 నెలలు వాడితే మన ఫిజియాలజీలోనే చేంజ్ తీసుకొచ్చి మళ్ళీ గురక రాకుండా మనం కాపాడుతుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ డిస్నోర్ ఏ విధంగా పనిచేస్తుంది, గురక? వెల్కమ్ బ్యాక్. ఇక కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, మెడ నొప్పులు అట్లాగే ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంటాయి. మరి వాటి నివారణకు మాత్రలు వేసుకోవడానికి సంకోచిస్తున్నారా? అలాంటప్పుడు పైపూతగా పుత్తూరు తైలం ఏ నొప్పికైనా ఎలా ఉపశమనం ఇస్తుందో తెలుసుకుందాం. డాక్టర్ గారిని అడిగి, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, ఇందాక మనము ఈ గురకకు సంబంధించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు పుత్తూరు తైలం వారు ఏంటంటే ఈ పెయిన్స్కి సంబంధించి చాలా రకాలుగా మందులు తీసుకొని వచ్చారు, చాలా ఉపశమనం ఇస్తోంది. సో ఏం చెప్తారు మీరు పుత్తూరు తైలానికి సంబంధించి? పుత్తూరు తైలం అనేది ఒకటి తైలం లాంటి ఆయిల్ లాంటి మెడిసిన్ అండి. ఇది శరీరంలో బయట పైన పూచుకోవడం ద్వారా, కొద్దిగా మద్దతు చేసుకోవడం ద్వారా, వేరే పద్ధతులు ఉన్నాయి దానికి తగ్గట్టుగా, శరీరంలో కండరాల నొప్పులు తగ్గిస్తున్నాయి. ఏ ఇబ్బంది వల్ల నొప్పి వచ్చినా తగ్గించే శక్తి వాటికి ఉంది. ఇది పుత్తూరు తైలం వాళ్ళు తయారు చేసిన, ఈ వర్మ ఇండస్ట్రీస్ వాళ్ళు తయారు చేసిన ఒక ఉత్పాదన. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఏం గమనించాలంటే, ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా, మీరు బిగినింగ్లో చెప్పినట్టుగా, పెయిన్ కిల్లర్స్ ఆర్ మోర్ హార్మ్ఫుల్ దాన్ పెయిన్, ఇది ఒక సామెత లాగా మారిపోయింది. పెయిన్ కిల్లర్స్ కోసం ఏమైతే మందులు వాడుతున్నామో ఆ మందులు శరీరాల్లో విపరీతమైన పరిణామాలు కలిగించి ఒక్కొక్కసారి గుండెకు సంబంధించి దెబ్బలు కలిగించే పరిస్థితి మారినాయి. ఇవి కాకుండా రెగ్యులర్గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వలన అల్సర్స్, కడుపులో అల్సర్స్ రావడం ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. నేను ఇంతకు ముందుగానే చెప్పినప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పుడు పెయిన్ తొలగిపోదు, పెయిన్ కనపడకుండా పోతుంది. మన నెర్వ్ ఎండింగ్స్ను దాన్ని గ్రహించే శక్తి కోల్పోతాయి, అందువరకు మనకు పెయిన్ తగ్గింది అనిపిస్తుంది. పెయిన్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం, మెల్లగా నడుస్తాం. ఇప్పుడు కాలు ఇక్కడ దెబ్బ తాకింది అనుకోండి, మెల్లగా నడుస్తాం, ఇంకా ఫర్దర్గా దానికి డ్యామేజ్ కాదు. పెయిన్ కనపడకుండా పోతే ఇష్టం వచ్చి నడుస్తాం, డ్యామేజ్ ఎక్కువగా పెరుగుతుంది. ఈ సిమ్టమేటిక్గా రిలీఫ్ ఇచ్చే ఈ ఔషధాలు యాక్చువల్లీ కౌంటర్ ప్రొడక్టివ్, అంటే విపరీతమైన ప్రభావాలను కలిగించడమే కాకుండా మన శరీరానికి నష్టం చేసే పద్ధతిలోకి మారిపోయాయి. అలా కాకుండా మనం ఈ పెయిన్ కిల్లర్స్ అనే మందుల్ని మనం మానేసి కేవలం పైన లోకల్గా మందు పూసి తగ్గించుకోవడం అనేది నా ఉద్దేశంలో చాలా తెలివైన పని. ఎక్కడ నొప్పి లేచిందో అక్కడ మందు పోయడం చాలా ఈజీ కదండి. అందుకోసమని పుత్తూరు తైలం వాళ్ళు పుత్తూరు నేను వర్మ ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేసిన ఈ తైలము మంచి సుగుణాలు కలిగినటువంటి ఆయుర్వేద ఔషధాలు చేర్చి తయారు చేసినారు. తైలానికి సంబంధించిన వరకు ఇంకొక విషయం నేను చెప్తాను చాలా జాగ్రత్త. శరీరంలో ఉన్న ఎన్నో కణాలు ఉన్నాయి కదండి, ఈ కణాల యొక్క వాల్స్, వాటి యొక్క గోడలు లిపిడ్స్తో తయారైనాయి. లిపిడ్స్ అంటే కొవ్వు కణాలతో తయారైనాయి. ఎప్పుడైతే ఔషధాన్ని తైలం ద్వారా మనం దాని పైన పూస్తామో ఈ కొవ్వు గుణాల్లోకి ఈజీగా చొచ్చుకొని పోగలుగుతాయి, కండరం వరకు చేరుతాయి. మనం అదే ఒక పిల్లు తీసుకున్నప్పుడు అది గ్యాస్ట్రిక్ ఫినమినా దాటాలి, లివర్ దాటాలి, మళ్ళీ సర్క్యులేషన్లోకి పోవాలి, మళ్ళీ అక్కడికి రావాలి. అంటే ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా చూపించకుండా ఇట్లా చూపించినట్టు అవుతుంది మనం పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం.
అలా కాకుండా డైరెక్ట్గా ఎక్కడ నొప్పి ఉందో అక్కడ స్ప్రే చేయడమో లేకుంటే అక్కడ మందు పోయడమో చేసేస్తే ఎంబడి నొప్పి తగ్గిపోతుంది. నొప్పి మొత్తం పూర్తిగా తీసేసినట్టుగా తగ్గిపోకపోవచ్చు. అలా తగ్గిపోకపోవడం మన శరీరానికి అనుకూలతనే అది. మనం ఇంకా కొద్దిగా జాగ్రత్తగానే ఉంటాము. నొప్పి ఉందని మనం గుర్తు చేస్తే మనం మెల్లగా నడుస్తాం. అందుకోసమని మనం లోకల్గా తైలాన్ని కానీ లేకుంటే ఇంకొక ఆయింట్మెంట్ని కానీ పూసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఇవాళ ప్రపంచంలో అందరూ వైద్యులు యాక్సెప్ట్ చేసిన ఒక పరిష్కారం. నొప్పులకు పెయిన్ కిల్లర్స్ కాకుండా మనం లోకల్ మందుతోటే దెబ్బ తాకిన దగ్గర లేకుంటే నొప్పి వచ్చిన దగ్గర పూసుకోవడం ద్వారా తగ్గించుకోవడం మంచిది. ఇది చాలా మంచి ఔషధం. డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూస్తుంటాం క్రీడాకారులు వాళ్ళు ఎక్కువగా దెబ్బలు తగులుతూ ఉంటాయి, వాళ్ళకు అప్పటికప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉంటారు, అది శాశ్వత పరిష్కారం కాదు కదా? అది శాశ్వత పరిష్కారం కాకపోయినప్పటికీ దాంట్లో కొంత సేఫ్టీ ఉంది. ఆ స్ప్రే చేసుకునే మందులు కడుపులోకి తీసుకునే ప్రమాదం తగ్గుతుంది కదా. ఓకే, టెంపరీగా ఇమీడియట్ రిలీఫ్ కావాలి, అతను పరిగెత్తాలా, రన్స్ కొడుతున్నాడు, మధ్యలో ఆగిపోయినాడు, గేమ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అందుకోసం అలాంటప్పుడు స్ప్రేస్ వాడుకొని అవి అలా ఇంగ్లీష్ మందులైనా పర్వాలేదు, కెమికల్ మందులైనా పర్వాలేదు, దీర్ఘకాలంగా మళ్ళీ సమస్య రాకుండా ఉండడానికి పుత్తూరు తైలం వాడితే మళ్ళీ తర్వాత సమస్య రాకుండా తైలం కానీ అంటే సరే ఆయుర్వేద ఔషధాలు పుత్తూరు తైలం చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. వాళ్ళ దానికి ఎంతో మంచిది పేరు వచ్చింది కాబట్టి మనం ఈజీగా అందుబాటులో ఉంది కాబట్టి. అట్లాగే ఏ విధంగా పనిచేస్తుంది పుత్తూరు తైలం? ముఖ్యంగా ఇది నేను చెప్పడం అదే, కండరాల విషయాలకు వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కండర నిర్మాణాన్ని పరిశీలించాలి. మసల్స్ ఎండ్ అయ్యే దగ్గర ఒక ఫైబ్రస్ టిష్యూ ఏర్పడుతుంది, దాన్ని మనం కండరం అంటాం. ఆ ఫైబ్రస్ టిష్యూకు ఆ తెల్లటి టిష్యూ కండరం అంటారు, దానికి రక్త సంచాలనం ఉండదు, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, క్యాపిలరీస్ ఉండవు. మనం కడుపులో తీసుకున్న మందు అక్కడికి ఎట్లా చేరాలి? ఇంతవరకు వచ్చి ఆగిపోతుంది. అందుకోసమనే మనం ఈ ఎప్పుడైతే ఈ ఔషధాన్ని తైలంతో తయారు చేసినటువంటి పుత్తూరు తైలం లాంటి ఔషధాన్ని ఇక్కడ అప్లై చేస్తామో అది మెల్లమెల్లగా కాగితంలో స్ప్రెడ్ అయినట్టుగా శరీరంలోకి స్ప్రెడ్ అయిపోయి ఈ కండరాలను మెత్తపరుస్తుంది. కండరాల్లో ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ తగ్గుతుందో నొప్పి తొందరగా ఎక్కువగా వస్తుంది. అతను సడన్గా ఒక అన్యూజువల్ మూమెంట్ చేసినాడు, కండరం నొప్పి పెట్టింది, మనం ఈ తైలం అప్లై చేసినప్పుడు ఎంబడి రిలీఫ్ వస్తుంది. అందుకోసమనే తైలం ద్వారా లోకల్గా అప్లై చేసే మందు కన్నా మందు ఎంత త్వరగా కండరాలకు చేరుతుందో అంత తొందరగా లోపల తీసుకున్న కడుపులోకి తీసుకున్న మందు చేరదు. ఆ ఉద్దేశంతో ఇవాళ రేపు ఆ కెమికల్స్ను కూడా స్ప్రే రూపంలో మనకు వాడుతున్నారు. అయినప్పటికీ కూడా కెమికల్ ఎప్పుడూ డ్యామేజే చేస్తుంది శరీరానికి, కొంతసేపే మనకు రిలీఫ్ వస్తుంది. మనకు ఆకలి అయితే అన్నం తినాలి, ఎన్ని రోజులు గ్లూకోజ్ ఐవి డ్రిప్ పెట్టుకుని బతకగలని చెప్పండి. టెంపరీగా లైఫ్ సేవింగ్ పర్పస్ కోసమని మనం అవి వాడినప్పటికీ సబ్సీక్వెంట్గా ఈ తైలంతో నిర్మాణం చేసిన ఏ ఔషధాలకైనా మనం వెళ్ళిపోవాలి. నొప్పి కలిగింది అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారంటే వాతం అనే దోషం లేకుండా నొప్పి కలగదు. ఎక్కడైతే వాతం ఉంటుందో అక్కడ నొప్పి వస్తుంది, ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ ఆయిల్ వాడాలి. చాలా సింపుల్. అట్లాగే డాక్టర్ గారు, ఈ ప్రతిరోజు వాడడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వాడొచ్చా? తైలాన్ని రోజు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే అభ్యంగం ఆచర్య నిత్యం, నొప్పులు ఉన్నా లేకున్నా రోజు వాళ్ళంతా తైలం పూసుకోమని చెప్తున్నారు. తైలంలో నిర్మాణమైన ఔషధాలు కలిగి ఔషధం వాడడం వల్ల మనకు తెలియకుండానే మనకు మనమే మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. సో తైలాన్ని రోజు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. నొప్పి తగ్గడం, నొప్పి రావడం తగ్గిపోతే మానేయచ్చు, కావాలిస్తే మానేయచ్చు, మళ్ళీ ఎప్పుడైనా అప్పుడప్పుడు మనం వాడుకోవచ్చు, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. అట్లాగే డాక్టర్ గారు, కొంతమంది ఏంటంటే ఈ తైలాలు ఇవి రాయడం వల్ల ఏంటంటే ఏమైనా మంటలాగా ఉంటుందేమో అనే ఫీలింగ్లో ఉంటారు, సో ఎట్లా ఉంటుంది పుత్తూరు తైలం? పుత్తూరు తైలం కూడా కొద్దిగా చిమచిమా అని మంట వస్తుంది, అది ఏమి ఎంతసేపు ఉండదు, అది అది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిపోతుంది. అప్పుడేమవుతుందంటే ఆ లోకల్గా ఆ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఆ క్యాపిలరీస్ లేకుంటే రక్తనాళాలు మనకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది, రక్తనాళాలు లేకొచ్చిస్తాయి, వెడల్పోతాయి. వెడల్పోయి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడికి రక్తాన్ని చేర్చే అవకాశం పెంచుతుంది. రక్తం అక్కడ చేరినప్పుడు ఆటోమేటిక్గా నొప్పి తగ్గుతుంది. ఈ ఫెనమినాను ఎన్హాన్స్ చేస్తుంది పుత్తూరు తైలం. పుత్తూరు తైలంలో మనకు కొద్దిగా చిమచిమ అనిపించేది ఏమైనా మందు ఉంటే అది కారణం అదే. అది యాక్చువల్లీ చికిత్సకు నొప్పి తగ్గించడానికి ఒక చికిత్స కూడా, దాన్ని కౌంటర్ రిఫ్లెక్స్ అంటారు. మనకి ఇక్కడ నొప్పి అయింది, మనం నొప్పి చేయడమే దాని చికిత్స, కొద్దిగా నొప్పి చేయడమే ఇది చికిత్స. ఈ మంట వలన మనకేం విపరీతమైన పరిణామాలు ఏం కలగవు. అయితే మీరు అన్న విషయం మాత్రం చాలా తెలివైన విషయం ఇది. కొంతమంది చిన్నపిల్లల్లో లేకుంటే కొంతమంది ఎవరికైతే స్కిన్లో సెన్సిటివ్నెస్ ఉందో వాళ్ళకి ఎక్కువగా మంట వచ్చి ఎక్కువగా ఎర్రగయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పుత్తూరు తైలం వాడేటప్పుడు ఒకసారి స్కిన్ మీద అప్లై చేసుకొని చూసి మళ్ళీ అప్లై చేసుకోవడం మంచిది. కానీ నాకు తెలిసినంత వరకు అలాంటి విపరీత పరిణామాలు నాకు ఎప్పుడు చికిత్సలో కనపడలేదు నా క్లినికల్ ప్రాక్టీస్లో.
పుత్తూరు తైలం నేను సేఫ్ గానే సర్టిఫై చేస్తాను. అంటే దాంట్లో వాడినవన్నీ కెమికల్స్ ఏమీ లేవు, ఆయుర్వేదిక్ మూలికలు వీటికి సంబంధించినవి కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే. సో అట్లాగే డాక్టర్ గారు, ఈ చిన్నపిల్లల్లో ఈ నొప్పి నివారణకు ఇది వాడుతుంటాం, ఓకే. అట్లాగే పెద్దవాళ్ళలో, వయసు పైబడిన వాళ్ళలో మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది? అక్కడ ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫినమినా మనం ఐడెంటిఫై చేయాలండి. చిన్నపిల్లల్లో నొప్పులు రావడానికి బాగా దెబ్బ తాకితే నొప్పి వస్తుంది, రైట్? పెద్దవాళ్ళకి చిన్న దెబ్బ తాకినా కూడా నొప్పి వస్తుంది, ఎందుకంటే కండరాలు అవి అడ్జస్ట్మెంట్ తగ్గిపోతుంది వాళ్ళకి, వాటి యొక్క నిర్మాణ దశలో కొద్దిగా చురుకుదనం తగ్గుతుంది. అందుకోసం అని సడన్గా ఇటు తిరిగినా కానీ లేకుంటే ఇక్కడ తిరిగినా కానీ పట్టుకోవడం జరుగుతుంది. కొద్దిగా కాల్షియం మెకానిజం కూడా తగ్గుతుంది. ఆస్టియోపోరోసిస్ అని ఎముకలు లోపల గుల్లబారి వీక్గా అయ్యే పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది వృద్ధుల్లో. అలాంటి పరిస్థితుల్లో నొప్పులు ఏ చిన్న అతి సాహసమైన పని చేసినా కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది. మనం ఇవాళ రేపు మన కంఫర్ట్ జోన్ ఎక్కువ, నాకు తెలిసినంత వరకు మానవ జాతి ఇంత సౌకర్యవంతంగా ఎప్పుడూ లేదు. నేనే చెప్పడం కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ విషయం చెప్తున్నారు. అన్నింటికి అందుబాటులో మన గ్యాడ్జెట్స్ వచ్చాయి. సో మనకు ఫిజికల్ యాక్టివిటీ, లోకమోషన్ తగ్గిపోయింది. ఎక్కువ కూర్చొని పనిచేయడం, ఒకటి అలవాటు. సిట్టింగ్ పొజిషన్ కూడా కరెక్ట్ ఉండదు. ఒకసారి బ్రెయిన్తో ఎక్కువ పనిచేస్తున్నాం. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిందో ప్రతి ఫిజికల్ యాక్టివిటీ ఇబ్బంది, కష్టంగానే అనిపిస్తుంది, కష్టంగానే. గేమ్స్ లేవు. సో ఆ రకంగా మనం ఎక్సర్సైజ్ అనేది కూడా మనం అలవాటు చేసుకుంటూ పుత్తూరు తైలం లాంటి ఔషధాలని మనం ఒళ్ళంతా పూసుకొని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. అది నాకు తెలిసినంత వరకు ఒక ఔషధంగానే కాకుండా నిత్య జీవితంలో వాడుకోదగ్గ ఒక మంచి వస్తువు అని నా ఉద్దేశం. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందికి ఈ గేమ్స్ ఆడే వాళ్ళకి కానివ్వండి, లేదంటే చిన్నపిల్లలకి ఎప్పుడైనా దెబ్బ తగిలితే, వేర్లకు కానివ్వండి, ఏదైనా దీర్ఘకాలికంగా చాలా రోజు సంవత్సరాల తర్వాత కూడా ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుంది, ఆ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఏంటి అసలు వాళ్ళకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది? అక్కడ రిపేర్ కంప్లీట్ కాదు. ఓకే, రిపేర్ డీప్గా ఇంజురీ అవుతుంది, వాళ్ళు దాన్ని మర్చిపోతారు. మనకు దేవుడు వరం కదండి, మరుపు ఇచ్చారు కాబట్టి మర్చిపోతారు. ఈ మరుపు వల్ల ఏమవుతుందంటే శరీరం ఇంకొక రకంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. దీన్నే పెయిన్ ప్యాథాలజీ అంటారు. ఇదేం చేస్తుందంటే ఈ నొప్పిని మనం ఎప్పుడైతే మర్చిపోతామో దాన్ని కంప్రెషన్ చేసుకుంటూ శరీరంలో ఇంకో దగ్గర ఆర్గాన్ పెరగడం, ఇప్పుడు స్పాండోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం అదే. మనకి ఎక్కడో బెణుకు ఉంటుంది, ఆ బెణుకును కరెక్ట్ చేసుకోము, రెండు మూడు పెయిన్ కిల్లర్స్ వేసుకొని మేనేజ్ చేస్తాము, వర్కౌట్ చేసేస్తాము, అడ్జస్ట్ అయిపోతాము. లోపల పెయిన్ అలాగే ఒక స్కూటర్ నడుపుతుంటాము, దాన్ని వంకరగా రెండు రోజులు నొప్పి లేస్తుంది, మూడు రోజులు నొప్పి మానేస్తుంది. అది అలవాటైపోయింది. ఫ్యూచర్లో ఎప్పుడైనా అది తప్పకుండా ఫ్యూచర్లో ఇబ్బంది చేస్తుందండి. ఏది కూడా మన శరీరానికి అనుకూలమైతే లేదో అది వాళ్ళ మర్చిపోయినా లాంగ్ స్టాండింగ్లో ఇబ్బంది చేస్తుంది. అందుకోసమనే జాగ్రత్తగా చికిత్స చేసేటప్పుడు ఏ కారణం వల్ల నొప్పి వచ్చిందో డీటెయిల్గా పరిశీలించే వైద్యుని దగ్గర పోయి పరీక్ష చేయించుకోవాలి. తర్వాత తైలాలు అలాంటి ఔషధాలు కూడా వాడాలి. అయితే ఈ పరీక్ష చేసుకున్నందువల్ల మనకు ఎంతో మంచి ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న నొప్పి పోతే ఎన్నో సమస్యలు పోతాయి. అక్కడ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా లొకేషన్గా ఐడెంటిఫై చేసి మెడిసిన్స్ ఇచ్చి తగ్గించేస్తే చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. పుత్తూరు తైలంలో కొంతవరకు ఆ శక్తి ఉంది, ఎక్కడైతే నొప్పి ఉందో తగ్గించే శక్తి దానికి ఉంది కాబట్టి దాన్ని మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని, ఒక మెడిసిన్ని మార్కెట్లోకి తీసుకొని వస్తే వెంటనే కొద్ది అంటే కొద్ది గంటల్లోనే దానికి డూప్లికేట్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇంత కష్టపడి ఇంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇంత ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉండాలని చెప్పేసి పుత్తూరు తైలం వారు ఇంత మంచి మెడిసిన్ తయారు చేస్తారు. సో దీనికి ఏదైనా మార్కెట్లో డూప్లికేట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఎట్లా గుర్తించేది అసలు? ఉండకపోవచ్చు అనేది లేదు, ఉండడం సత్యం తప్పకుండా. ప్రోడక్ట్స్లో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్లో అండి, ఒక ఆయుర్వేద ఔషధాలే కాదు, ఏ న్యాచురల్ ప్రోడక్ట్లో అయినా ఇవాళ మన రాజ్యాన్ని ఏళ్తుంది కల్తీ. రైట్, ఎలా గుర్తించాలంటారు? వీటిని గుర్తించే శక్తి మనము మనకు అదృష్టవంత కొద్ది ఇక్కడ గోపాల్ వర్మ గారు నా స్నేహితులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వారు వర్మ ఇండస్ట్రీస్ అధిపేత, వారి దాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పాలని నేను భావిస్తున్నాను. 16 సంవత్సరములుగా మా ప్రోడక్ట్ని ఆదరించిన మా కస్టమర్లకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది అన్ని అపోలో మెడికల్ షాపులు, ఆయుర్వేద షాపులో లభిస్తుంది. డూప్లికేట్ అనేది మా ఒక్క సమస్య కాదు, ప్రతి కంపెనీకి ఈ డూప్లికేట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయినాయి. మా కస్టమర్లు ఏంటంటే తీసుకున్న ప్రోడక్ట్ అక్కడ వర్మ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చర్ వర్మ ఇండస్ట్రీ కాదా అని ఒకసారి చెక్ చేసుకుంటే కొంచెం బెటర్, ఒక విధంగా 50% అవాయిడ్ చేయొచ్చు. చాలామంది పని చేయకముందు మళ్ళీ తర్వాత మాకు ఫోన్ చేస్తున్నారు, ఏమైనా ఆరా తీసినప్పుడు ఏంటంటే అది మా ప్రోడక్ట్ కాదు, డూప్లికేట్ ప్రోడక్ట్. దీనివల్ల ఏంటంటే నేను మెడికల్ షాప్లకు ఒక విన్నపం చేస్తున్నాను, కస్టమర్ మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వస్తాడు మెడికల్ షాప్కి, మీరేదో డూప్లికేట్ అమ్మడం వల్ల 1 రూపాయి ఎక్కువ రావచ్చు ప్రాఫిట్, బట్ ఆ కస్టమర్ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వచ్చిందాన్ని మళ్ళీ రిపీట్గా కస్టమర్ వచ్చే విధంగా మీరు ఎంకరేజ్ చేసి క్వాలిటీ ప్రోడక్ట్లు అందిస్తారని
నా మనవి. ఇది అన్ని అపోలో మెడికల్ షాపుల్లో మరియు ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఆమోదం పొందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ నుంచి ఆమోదం పొంది 16 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశంలో అన్ని మెడికల్ షాపులు అపోలో అని మరియు ఆయుర్వేద షాపులు లభించే విధంగా సన్నాహాలు చేసాం. జరుగుతూ ఉన్నది ప్రజెంట్. బట్ డూప్లికేట్ సమస్యను మటుకు ఎంత ఊరకు పోయినా కూడా అది ఛేదించడం కొంచెం కష్టమైంది. కారణం ఏంటంటే మెడికల్ షాప్ వాళ్ళు కొందరు క్వాలిటీ ప్రోడక్ట్ అందించాలని కస్టమర్కి చూస్తున్నారు, కొందరు ఆ రోజు ఇన్స్టెంట్ ప్రాఫిట్ కోసం కొందరు మెడికల్ షాప్ ఆలోచిస్తున్నారు. బట్ ఇన్స్టెంట్ ప్రాఫిట్ చూసుకుంటే నెక్స్ట్ కస్టమర్ లూస్ అవుతాడు. ఆ కస్టమర్ ఇంకొక 10 మంది చెప్తాడు ఆ మెడికల్ షాప్లో కొనడం వల్ల డూప్లికేట్ ఎక్కువ ఉన్నాయని. సో కస్టమర్ లాస్ అవుతున్నా కానీ ఇన్స్టెంట్ ప్రాఫిట్ ఆలోచించే కొందరు మెడికల్ షాపులు దట్ ఇస్ నాట్ రైట్ బిజినెస్ నేను చెప్పడం. రైట్. థ్యాంక్ యూ వర్మ గారు, చాలా చక్కగా వివరించారు డూప్లికేట్స్ ఏ విధంగా గుర్తించారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాల్టి క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్ర.